1912-1967 ఉదయం అమ్మ హాల్లో నుండి లోపలికి వెళ్ళారో లేదో అప్పుడే వచ్చారు నెల్లూరు నుండి రెడ్డి గారు పత్ని సమేతంగా. అమ్మ స్నానం చేసి మళ్ళీ హాల్లోకి వచ్చారు. పూజ తీర్థ ప్రసాదాలు ఇవ్వటం అయ్యాక అమ్మ వాళ్ళని భోజనాలకు వెళ్ళమన్నారు. రెడ్డి గారు అన్నారు, అమ్మ చిన్న సందేహం. అమ్మ అడుగునాన్న, అన్నయ్య మనిషి తప్పని తెలిసి ఎందుకు చేస్తాడు? ఇదేగా మనల్ని వెంటాడుతూ ఉండే ప్రశ్న. ఇది తప్పని తెలిసి ఎందుకు చేస్తాడు? అమ్మ చెప్తుంది, తప్పించుకోలేక నాన్న. యు ఆర్ ఇన్ఎవిటబుల్ టు డూ నాట్ టు ఇన్ఎవిటబుల్ నాట్ టు డూ దట్. యు ఆర్ ఇన్ఎవిటబుల్ టు డూ నో ఎస్కేప్ కాంట్ ఎస్కేప్ తప్పించుకోలేక అన్నయ్య. దానివల్ల ఆత్మకేమన్నా దోషం ఉండదా? అమ్మ, నాకేం ఉండదు. అన్నయ్య, ఆ రకంగా మనిషి తృప్తి పడితే ఏం వస్తుంది? అమ్మ, తృప్తి పడడుగా. అసలు పడడు కదా, గిల్ట్, మళ్ళీ గిల్ట్ ఫీల్ అవుతాడు కదా. ఇప్పుడు ఆ పని చేయకుండానూ ఉండలేడు, చేసి ఏదో వచ్చింది చేశానులే అని ఉండలేడు వాడు. అన్నయ్య ఆయన అంటారు, నేను నా ప్రయత్నం ఉన్నదనుకున్నప్పుడు వాడు అట్లా తృప్తి పడలేడు. తాను ఏదో తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడుగా. అంటే అమ్మ చెప్తుంది, ప్రయత్నించవచ్చు, కానీ ఆ ప్రయత్నం కూడా, ఆ భావం కూడా ఆ మహాశక్తి ఇస్తే రావాల్సిందే. నీ చేత ఆ తప్పు ఏ శక్తి చేయిస్తుందో అదే ఆ తప్పు నేను చేయనివ్వకుండా కూడా ఉంటుంది. అర్థమైంది కావట్లేదు. ఏ చేసినా ఏ చేయకపోయినా అది somebody is making us do. నీ ప్రయత్నం ఉన్నట్టు నీకు అనిపిస్తుంది, కానీ నా అనుభవంలో లేదు. నీ కాళ్ళు నడుస్తున్నాయి కనుక నడుస్తున్నాను అని నువ్వు అనుకుంటావు, కానీ నీకు ఆ ప్రయత్నం కల్పిస్తున్న శక్తి మరొకటి ఉంటుంది. అంత అదే అనుకుంటే నువ్వేం చేయలేవు, నీకు ఆ తృప్తి ఉండదు. అంత అదే చేయిస్తుంది అనుకుంటే ఇంకా నీకు ఇక్కడ మోటివ్ ఏమి ఉండదు. అంతా నేను చేస్తున్నానని దీంతో ఇన్వాల్వ్ కావడం అట్లాంటిది ఏమి ఉండదు. అంత అదే అనుకుంటే నువ్వేం చేయలేవు, నీకు ఆ తృప్తి ఉండదు. ఏదైనా సమయం వచ్చే వరకు నీకు అర్థం కాదు. అంతవరకు వినినది కూడా నిన్ను నమ్మనివ్వదు, కంటితో కన్నది కూడా నిన్ను నమ్మనివ్వదు. సమయం వచ్చినప్పుడు దానంతట అదే అర్థమవుతుంది. అప్పటిదాకా ఈ కన్ఫ్యూషన్ నేను వెంటాడుతూనే ఉంటుంది, కాదు కాదు కాదు, ఇది ఈయనేదో చెప్తున్నాడు, ఆయన ఏదో చెప్తున్నాడు, కళ్ళు ఇది తప్పు అని తెలుస్తుంది కదా, ఇదంతా ఏం లేదంటాడేంటి, అది అట్లా అంటాడేంటి, నమ్మనివ్వదు నేను. ఎందుకంటే నీకు ఇంకా సఫర్ కావాలా నువ్వు? ఇఫ్ దట్ సఫరింగ్ ఈజ్ డెస్టిన్డ్ అండ్ ద కన్ఫ్యూషన్ ఈజ్ ఇనెవిటబుల్. అర్థమైందా? ఇఫ్ యు ఆర్ డెస్టిన్డ్ టు బీ సఫర్డ్, కన్ఫ్యూషన్ ఈజ్ ఇనెవిటబుల్. అంతే, యు హ్యావ్ టు ఫేస్ దట్ కన్ఫ్యూషన్. ఇఫ్ యు ఆర్ నాట్ డెస్టిన్డ్ టు సఫర్, నో ఛాన్స్ ఆఫ్ కన్ఫ్యూషన్. కన్ఫ్యూషన్ ఇస్ ఆల్వేస్ సఫరింగ్ ఇన్ ఫ్యాక్ట్ కదా. కానీ అట్లా చెప్తే మళ్ళీ కన్ఫ్యూజన్, సఫరింగ్ రెండు ఒకటే అయితే వాడికి అర్థమే కావదు వాడికి మళ్ళా. అందువల్ల నువ్వు సఫర్ కావాల్సి ఉంటే కన్ఫ్యూజన్ ఫేస్ చేస్తావు, నువ్వు సఫర్ కావాల్సి లేదంటే నీకు అసలు కన్ఫ్యూజనే ఉంటుంది నీకు. డెప్త్గా ఆలోచిస్తే కన్ఫ్యూజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫరింగ్, కానీ అది చెప్తే అర్థం కాదు అది. అందువల్ల దాన్ని రెండు భాగాలుగా విడగొట్టి సఫరింగ్ కి కాజ్ కన్ఫ్యూజన్ గా చూపించాలి నీకు. ఏదైనా సమయం వచ్చే వరకు అర్థం కాదు, అంతవరకు విన్నది నమ్మనివ్వదు, కన్నది నమ్మనివ్వదు. సమయం వచ్చినప్పుడు దానంతా అది అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఎంత పని చేసినా అది అందకుండా పోతుంది.
ఇంకోసారి అనుకుండానే అనుకోకుండానే అవుతుంది. దాన్నే దైవ చిత్రము అంటాము. ఇట్స్ కాల్డ్ ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. అంతే, మన ప్రయత్నం ఉన్నట్టు కనిపిస్తుందే తప్ప మనదేం లేదు నాన్న. ఇది వాళ్ళు మాత్రమే చెప్పగలరు, వీళ్ళు మాత్రమే చెప్పగలరు. నాట్ సెల్ఫ్ డిక్లేర్డ్ రియలైజ్డ్ పర్సన్స్. దే ఆర్ ట్రైయింగ్ టు సాటిస్ఫై ద పీపుల్ బై గివింగ్ దెమ్ వాట్ దే వాంట్. అందుకనే వాళ్ళు తృప్తి ఇవ్వాలని ఇవన్నీ చెప్తారు. చివర్లో నన్ను ఆయన అంటున్నాడు, అసలు నన్ను బాగుపరచుకోవడానికి వీలు లేదా అమ్మా, ఈ గుణం పోయే తరుణం రాదా, నాకున్న ఈ గుణాలు పోవా అంటే తప్పకుండా వస్తుంది. ఆ మహాశక్తి నీకు ఎందుకు ఏర్పరిచిందో ఆ గుణం, ఆ శక్తే పోగొడుతుంది. నేను నువ్వు అడిగిన క్వశ్చన్, నాకు ఇంకా మార్పు రాదా, నా స్వభావం మారదా అంటే, ఈ ఈ ఈ జన్మకి ఈ ఈ జీవితానికి ఆ స్వభావం అవసరం నీకు ఉంచింది అది, ఇంకా అది అవసరం లేదు అనుకుంటే తీసేస్తుంది ఆ స్వభావాన్ని. ఆయన తృప్తిగా చాలమ్మా నాకు ఇంకా ఇంకా నీ వాడికి వాడికి రిలీఫ్ వచ్చేసింది ఆ మాటలతో.